They broke my what they call trs.org.in. They took away the flags and what they call this is the handle that is remaining. Okay, yeah, these bastard Islamic police bastards and the rag pickers were irritated. Isko usko ani alni prerepinchi na gundal me sanninchina dongamunda police. Okay na, fight for freedom of okay, Amma Kotagram, Islamic British Bastard Police Academy. Okay? What do you call? They have thrown it behind the DCI, this thing. So, enti cinema aipoy kochao? Ah, boot call to tannero, lecha kodukulo. TRS di irakotero, ka handle. Ah, flex tisukupoyaru, police lecha kodukulo, inspector vachi poi irakotado. Okay na? Rag pickers tone. Then na TRS dot org samaikyandra flex techi kuchunte vallu vachi ikkada undadani cheppesi aa rag pickers toni kottincharu nanu. Okay na, lanchakodu gundel meed tanninchar aa adu potta vachesi unnadu kada viraikudu. Okay na, aa ippude illu raak mundu cinema anta aipoyaka bhojanalu aipoyaka aakulu ettukodaniki vacharat alaga vachavu. నిన్నెవరో ఎస్పీఎన్ మీడియా అంట, ఆ 90 రూపాయలు ఇచ్చాడు రాత్రి ఇంటర్వ్యూకి వెళ్ళా చల్లనిస్తానికి. చూసారు వీళ్ళ కళ్ళమే కళ్ళే సాక్షి. ఓకేనా, ఇదా ఫోను 2016 మోడల్ ఎవడో ఇచ్చాడు ఇంకో బాబు గడు వాడు సూరిబాబు, వీడు సూరిబాబు బయట చేస్తున్నావు. వచ్చా కేసీఆర్ గడు యాక్సిడెంట్ డబ్బులు ఎక్కడ ఉన్నాయి? తినడానికి డబ్బులు లేవు. మా అమ్మ మంగళసూత్రం అయిపోయింది, చప్పించేసా వెళ్ళే. రేపు హెడ్లైన్ చూసుకో, 23 మంది చస్తారు. ఇలాగే నా మెగాఫోన్ తీసిపోయారు. 30 జనవరి 30 తారీఖు దోషమేల్లో మంట అంటుకుని ఎగ్జిబిషన్ కాలిపోయింది. రేపు హెడ్లైన్ చూసుకో, హైదరాబాద్లో 30 మంది చస్తారు, 23 మంది చస్తారు గ్యారంటీ. ఓకేనా, దానికి పోలీస్ దౌర్జన్య కాండే కారణం. మినిమం అరే రైళ్ళు ఆపేశాడు రా లంచకొడుకు, నేను వస్తానండి ఢిల్లీ. ఓకేనా, రైళ్ళు బ్లాక్ చేసిన మోదీ ముర్దాబాద్ ముర్దాబాద్, రైళ్ళు బ్లాక్ చేసిన మోదీ జహాంగీర్ రాహుల్ గాంధీ ముర్దాబాద్ ముర్దాబాద్, వైజాగ్ ట్రైన్స్ బ్లాక్ చేసిన జహాంగీర్ మోదీ ముర్దాబాద్ ముర్దాబాద్, జహాంగీర్ రాగా జహాంగీర్ ప్రియాంక రాబర్ట్ వాద్రా ట్రైన్స్ బ్లాక్ చేశారు ఢిల్లీ రాకుండా, ఢిల్లీ రాజధాని ముర్దాబాద్ ముర్దాబాద్, కొచ్చా కేజ్రీవాల్ ముర్దాబాద్ ముర్దాబాద్, కొచ్చా కేసీఆర్ ముర్దాబాద్ ముర్దాబాద్. 1000 కోట్ల 9 నెలల ముందు కలెక్షన్ పెట్టించుకుని సీఎం అయిన పొలిటికల్ కొచ్చా కేసీఆర్ ముర్దాబాద్ ముర్దాబాద్, విజయ్ శాంతి ముర్దాబాద్ ముర్దాబాద్, జగపతి బాబు ముర్దాబాద్ ముర్దాబాద్. ఓకేనా, వాడు కూడా ఆంధ్రాన్ ముక్కలు చేయడానికి సినిమాలు చేశాడు. వాడు కూడా ఆడి వికెట్ కూడా పోతుంది. రేపటికి విజయశాంతి చచ్చిపోయినా నో డౌట్. రేపటి హెడ్లైన్ చూసుకో, విజయశాంతి పోద్దా ఆడిపోతాడా, ఎవరో పెద్ద పర్సనాలిటీ పోద్ది. ఇలాగే వీరభద్ర సింగ్ చచ్చిపోయాడు, ఎల్కా సింగ్ చచ్చిపోయాడు ఆంఫర్ట్ మంత్రానికి, అక్కడే నాగేశ్వరరావు పోయాడు. ఓకేనా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పోయాడు. ఓకేనా, ఇంకా నా పెద్ద మంత్రానికి ఎవడాడు ఎంబీబీఎస్ మూర్తి పోయాడు. ఓకేనా, వాడు నా ఏకలవ్య శిష్యుడు వాడు. కానీ హనుమంతుడు ఉన్నాడు, హనుమంతుడు వెళ్ళి రావణాసుడితో చేతులు కలిపేస్తే ఎలా ఉంటుంది? అలాంటి పని చేశాడు. ఇట్స్ బ్లడీ చప్రాసీ ఆఫ్ జహాంగీర్ వరుణ్ గాంధీ. ఈ రోజుకి వచ్చి నాకు పైసా ఇవ్వాలా, నా ఇంటికి ప్రాపర్టీ ట్యాక్స్ నోటీస్ పట్ల 2019 తర్వాత ఎందుకు పట్టలేదు? టీఎంసీ కలెక్టర్ వీళ ళ్ళంతా లంచాలు తిన్నారా? ఆడెవడు 13 మందిని అల్యూమినియం అటామిక్ నెంబర్ తెచ్చుకుని బాక్స్ అయితో ఏంటి గుడివాడలో ఆంధ్రజ్యోతి ఎద్దావా చేసిందా ఫోన్ నెంబర్ ఇచ్చి, అక్కడ కెమెరూన్లో నా షోడశ రసాగ్ని ఒక లిపి శాస్త్రం. ఓకేనా, అది ఝాన్సీ కోట, దానివల్ల మాయావతి 5000 కోట్లు నల్దని వల్ల మోదీ గారు ప్రధానమంత్రి అయ్యాడు ఆ టూర్ వల్ల. కానీ నిజం ప్రజలకు చెప్పకుండా మోహన్ భగవత్ నాకు గుర్తుమిస్తన్నాడు, నేను ప్రధానమంత్రి అయ్యానని అబద్ధాలు చెప్పాడు. జహాంగీర్ రాహుల్ గాంధీ ఏమో కేరళ రాజు మాలాంటి రాజు శశి థరూర్ మూడో పెళ్ళాన్ని మటర్ చేశాడు. ఓకేనా, సునీల పుష్కర్ది ఈడు ఆడిని ఆడిని బ్లాక్మెయిల్ చేసుకుని బతుకుతున్నాడు. స్వామి తో మినిస్టర్ గారికి 1600 కోట్లు స్కామ్. ముత్తమిత్తాన్ని వాజ్ అండర్ ఎగ్జైల్ ఇన్ ఢిల్లీ. నేను మాయావతిని తీయడానికి వెళ్ళిన టూర్లో గుజరాత్ సీఎం పిఏ నాకు తగిలి ఆ లైఫ్ మారింది.
ఓకేనా, 2001లో నువ్వు ఆంధ్రలో మంటర్ ఇంకట్లో నువ్వు సీఎం అయ్యావు, 2004లో 2009లో వై యూ డీన్ కంటెస్ట్, నీ సిటీరాని ఎంకరేజ్ చేయలేదా, మోహన్ భాగవత్ ఎంకరేజ్ చేయలేదా అని నేను అడుగుతున్నా. ఎవరితో పడుకున్నావు నువ్వు చెప్పండి, ద్రౌపదులు ఎంతమంది ఉన్నారు ఈ దేశంలో? ఇప్పుడు అఖిలేష్ సింగ్ యాదవ్ సన్ ఆఫ్ ములాయం సింగ్ యాదవ్, ఆడి తండ్రి అంత దొంగన కొడుకు అంటే కొడుకు పేరులో సింగ్ వీకేశాడు సొరకోడు అనేసి, అంత లెంజ కొడుకులో పేరు మార్చుకొని బాలమోహన్ దాస్ కొద్దిగా కేసీఆర్ బ్యాచ్ మేట్, ఇదంతా కొద్దిఆర్ కేసీఆర్ గడి యాక్సిడెంట్. ఓకేనా, మా దగ్గర లా చదువుకున్న విధవులు ఇల్లు బ్రిటిష్ తురకలెంజ కొడుకులు, ఆంధ్ర వాళ్ళు వెళ్ళి అక్కడ హైదరాబాద్ లో చదువులు చెప్పారు. ఓకేనా, రాజధాని కట్టింది మన ఆంధ్ర వాళ్ళు. ఓకేనా, కొట్టుకుపోతుంది చూసుకోండి, 15 ఫిబ్రవరి 5వ తారీఖు ముహూర్తం పెట్టేసా ఆల్రెడీ, చాలా ఎస్ఎంఎస్లు పంపించేసా, ఇవాళ కూడా పంపించా, 5వ తారీఖు త్రిదండి చిన్నజీఆర్ స్వామితో పాటు ఎంతమంది కొట్టుకుపోతారు, 5,500 మంది కొట్టుకుపోవచ్చు. ఓకేనా, 2026 వరకు కూడా అక్కర్లే, ఈ రాక్షసులు ఎంత త్వరగా చస్తే అంత పెరగడ విరగడవుతుంది తొరకలించ కొడుకులు. ఓకేనా, సో ఆ మూడు రంగులు ఉన్నాయే అది ఒక్కొక్క మతానికి సంబంధించింది. తొరకోళ్ళని ఆఫ్ఘనిస్తాన్లో పంపించేసి ఉంటే వీళ్ళు ఎలా ఉండిపోయారు, ఎలక్షన్ కమిషన్లు అందరిని చేతిలో పెట్టుకుని ఆడవాళ్ళని ఎంజాయ్ చేసేసి వదిలేస్తారంట. ఓ తొరక జర్నలిస్ట్ గారు నాకు సలహా ఇస్తాడు, ఎవరో వీడోని డైవర్సిటీని పెళ్లి చేసుకోవచ్చు కదా బీజేపీ ప్రెస్ క్లబ్లో. ఇప్పుడు కొద్దిగా కేసీఆర్ గారిని అటాక్ చేస్తారని చెప్పేసి ఆర్టిఫిషియల్ ధర్నా, దేశంలో ఎన్ని స్టీల్ ప్లాంట్లు లేవు, ఇక్కడ ఎందుకు ధర్నా పెట్టారు, అర్థమైందా? నా ఉద్యమం అంచడానికి యదవ ధర్నా. ఓకేనా, స్టీల్ ప్లాంట్లో ఎంతమంది కరోనాతో చచ్చిపోతారో చూసుకోండి, స్టీల్ ప్లాంట్లో చదువులు చెప్పా నేను. ఓకేనా, ఇప్పుడు పిఎఫ్ లేదు, ఇలా షర్టు ప్యాంట్ వేసుకుని చేయడం మానేశానంట, ఈ చిరిగిపోయిన రిపేర్ అయిన ప్యాంటుకి నువ్వు ఎన్ని కోట్లు వేలు డబ్బులు వందలు ఖర్చు పెట్టావు చెప్పు, పంచి కొనలే ఒకటి. ఓకేనా, ఒక అమ్మాయి మోడల్ ఉంది, దాని పేరు యామిని మల్హోత్రా, దాని కారు కాలిపోయింది బాంబేలోని, ఎందుకు కాలిపోయింది తెలియదంట, ఇలాంటి చిరిగిపోయిన ప్యాంటు కొనుక్కుని మోడలింగ్ చేస్తుంటుంది, దాని కారు కాలిపోయిందండి సాయంత్రం పూట. మరి అమెరికాలో చలికాలం కదా, ఇంకా చలికాలంగా ఉంటుంది. మరి అలాంటిది బిగ్ సర్ అంటే మోదీ గారు అనుకో, వెనకాల ఉన్న పెద్ద తలకా ఎవరు, నేను బిగ్ సర్ అనే ప్రాంతంలో నాకు 500 కోట్లు ఇవ్వనందుకు 5,000 కోట్లలో 500 మంది నిప్పు అంటుకుని ఖాళీ చేయాల్సి వచ్చింది. 58 వీడియో చూడండి నావి యూట్యూబ్లో, చింతాస్వామి ప్రకాష్ రావు యూట్యూబ్లో నావి 58వ నంబర్ వీడియో చూడండి. ఓకేనా, సో ఇప్పుడు చేయాల్సింది ఉద్యమం దీనికి కాదు, స్టీల్ ప్లాంట్ కాదు, మన మొత్తం విదేశాల్లో కరెన్సీ అంతా మన స్టీల్ ప్లాంట్లో ప్రొడ్యూస్ చేయొచ్చు కదా, ఎందుకు అవని ఎవరు, ఎందుకంటే మనం అన్ని దొంగలించి తీసుకెళ్తున్నారు ఈ దొంగతన వ్యవస్థ. వల్లపూడి మారుతిరావే చెప్పాడు ఇవన్నీ దొంగల బళ్ళు స్కూళ్ళు కాలేజీలు యూనివర్సిటీలోని. ఆ ప్రసాద్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చి నాకు ఇవ్వలేదు పిహెచ్డి, వీడు బాలమోహన్ దాస్ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్, డాక్టరేట్ పట్టా ఇస్తారు కదా, డి అంటే దాస్ ఆర్ అంటే రెడ్డి, తుర్క దాస్ రెడ్డి నెపోటిజం, అర్థమైందా? వాళ్ళ ఎంజ కొడుకులు ఆడోళ్ళు వాడు వదిలేస్తారంట, వాళ్ళు మనం పెళ్లి చేసుకోవాలంట, షర్టు ప్యాంట్ కాల్చమన్నాడు ఈ గాంధీ గారు తెలుసుకుని, నేను చెప్తున్నా షర్టు ప్యాంటే కాదు ఈ ఇస్లామిక్ చూడీదార్లు కూడా కాల్చేమని. ఆంధ్ర డ్రెస్ కోడ్ ఏంటి, లంగా వాణియా, బాహుబలి గడు ఆదిపురు సినిమా సెట్ కాల్ చేశా బాంబేలో, ఈ డ్రెస్ కి 6,000 రూపాయలు అప్లికేషన్ పంపించా చూడండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓకే, ఇప్పుడు వచ్చి కంపెనీ పెట్టుకోవడానికి అవలా, 2011 ఓకేనా, ఇవన్నీ నేను 2012 నేను టూరు సాక్ష్యాలు, ఇది నా పుస్తకం, చిన్న పుస్తకం తర్వాత పెద్ద పుస్తకం అయింది. ఓకేనా, ఇలాగా ఓకేనా, దేనికి ఫోర్వర్డ్ రాశాడు బాలమోహన్ దాస్ చిన్న పుస్తకం, నన్ను లాఠీ చార్జ్ చేయించాడు స్టేషన్ హౌస్ ఆఫీసర్ చింతపల్లి అనిల్, రే నేను కలికి అవతారం వస్తున్నాను బాఫర్గా తెచ్చుకుంటాడో ఎయిట్ తెచ్చుకుంటా తెచ్చుకోమనో సమాధి ఎయిట్ మెజర్ తెచ్చుకోమనో కలికి అవతారం వస్తున్నాడు యుద్ధానికి అని చెప్పి, అప్పుడు పోలీసులు నుంచి 10 మంది మస్తీలో తీసుకెళ్లి అన్ని చెక్ చేసి లాఠీ చార్జ్ చేయించి ఇక కర్రలతో కొట్టేసి కింద పడేశాడు కొల్లబొడిచి, అర్థమైందా? రే జగన్ గా నీకు మూడో పిల్ల ఉందని అరిచా కాళికట్ టెంపుల్ దగ్గర, అప్పుడు ఈడోవాడు మాట్లాడుకుని సెంటర్ లో లాక్డౌన్ పెట్టేశారు లంచ కొడుకులు, అర్థమైందా? మహారాష్ట్ర మా అమ్మ నాన్న వెండిపల్లి అమ్మేసి అందుకే సిల్వర్ అంటుంది స్టీల్ ప్లాంట్ ని, అర్థమైందా? ఇప్పటికి మా అమ్మ నాన్న పెళ్లివి 2 తినడానికి డబ్బులు లేక తాకట్టు పెట్టారు తెలిసిన వాటికి, గుప్తా అనే వంశమోడు 2,000 పెట్టి నా కొన్నాడు, మ్యాగీ నూడిల్స్ మీద కేసు వేసాడు లంచ కొడుకు,
కేసేసి దాన్ని చేశాడు. ఇది మోదీ నూడిల్స్ గడిది కాలిపోయింది అక్కడ ముజఫర్పూర్ లో, వికాస్ మోదీ గడే నూడిల్స్ ఫ్యాక్టరీ కాలిపోయింది, లాస్ట్ అయిపోయింది. ఎంతమంది చచ్చిపోయారు? 5 ఎంతమంది చచ్చిపోయారు? వికాస్ మోదీ ముజఫర్ నగర్ నూడిల్స్ ఫ్యాక్టరీ బ్లాస్ట్ అని ఫోటో, నా ఎనర్జీ రీల్స్ పోయింది అది. ఓకేనా, అలాగ లైవ్ లో చంపేస్తున్నాను. ఓకేనా, బ్లాస్ట్లు చేసి బంగ్లాదేశ్ లో బ్లాస్ట్ చేశాను. ఒక నక్సలైట్ ఏదో కొట్టాడు, పెట్టుకుని కర్ర పెట్టి నా కర్ర ఎరగొట్టి దా నన్నే కొట్టాడు. ప్రొఫెసర్ సూరప్పుడు ఏంటంటాడు, ఇక్కడ వచ్చి కూర్చుంటాడు ఆర్టిఫిషియల్ ధర్నాలో, ఈ ప్లాట్ అమ్మడిందా ఆ ప్లాట్ అమ్మడిందా, కౌరువులు గురువు ఉంటాడు కదా తండ్రి అలాగా. సో ఆ లాటరీ చార్జ్ చేశారు, వచ్చాడు ఇక్కడికి రాదు, లాస్ట్ లో షోలో వస్తాడు. ఓకేనా, ఈ రియల్ ఎస్టేట్ దందా నన్నంట బస్ పెట్టి తొక్కించి చంపుతారంట, నాలుగు గీసుకునే టంగ్స్ డాబరు అందులో విషం పెట్టి చంపుతారంట. ఈ పోలీసులు ఎందుకు మస్తీలో వచ్చి అది దర్బార్లో కూర్చొని నాకు వార్నింగ్ ఇస్తాను. నేను సమైక్యాంధ్ర డ్రమ్ అన్ని తీసుకెళ్లి ఇతర డ్రమ్ వాడికి క్యాన్వసింగ్ సపోర్ట్ చేసి మోదీ గారికి లెటర్ రాశా పోస్ట్ గార్డు. ఏయూలో పూలే విగ్రహం పక్కన ఉన్న పోస్ట్ ఆఫీస్ విగ్రహ బిల్డింగ్ ని పరగొట్టేశాడు అదే ప్రొఫెసర్, అర్థమైందా? మాయవతితో చేతులు కలిపేశాడు, పవన్ కళ్యాణ్ లేని దాన్ని కాలు పట్టుకుని వచ్చాడు చంద్రబాబు నాయుడు.